సత్యం సనాతనం ఛానల్కు స్వాగతం దయచేసి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మా ఛానల్ను సపోర్ట్ చేయండి పునర్జన్మ ఎత్తిన ఆత్మీయులను కనుగొనగలము సాధారణ వ్యక్తులు వారి కర్మను అనుసరించి నిశ్చితమైన కొంతకాలం సూక్ష్మలోకంలో ఉండి తరువాత భూమిపైన జన్మిస్తారు ఉత్కృష్టమైన ప్రగతి సాధించిన వ్యక్తులు వారు కోరినంత కాలం స్వర్గములో ఉండగలరు అయితే మీరు ప్రేమించిన వారి ఆత్మలు మీరు ఇంకా అన్వేషిస్తూ ఉండగానే ఇప్పటికే పునర్జన్మ ఎత్తి ఉంటే ఎలా తెలుస్తుంది వారికి మీ ప్రేమను మానకుండా ప్రసారం చేస్తూ ఉంటే వారు మీ భావములను అనుభూతి చెందుతారు వారు నిద్రలో ఉన్నప్పుడు అనగా వారి చేతన మనస్సు నిద్రించి అవచేతన మనస్సు మేల్కొని ఉన్నప్పుడు మీ ప్రేమ వారిని చేరుతుంది క్రమేణా మీరు పంపుతున్న ప్రకంపనాలను వారు తెలుసుకుంటారు వారు జ్ఞాపకం తెచ్చుకొని అర్థం చేసుకుంటారు అంతేగాక మీరు తప్పకుండా ఒకరి దగ్గరకు ఒకరు ఆకర్షింపబడతారు మీ పూర్వ స్నేహంలోని సాన్నిహిత్యాన్ని తిరిగి అనుభూతి చెందుతారు మీరు ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెంది ఉంటే మీకు పూర్వజన్మలో తెలిసిన వారిని ఉద్దేశపూర్వకంగానే గుర్తించగలుగుతారు ఆ విధంగానే నేను మా గురుదేవులు స్వామి శ్రీ యుక్తేశ్వర్ గారిని మేము ఈ జన్మలో కలిసినప్పుడు గుర్తించాను ఆయన తన స్పందనలను నాకు ప్రసారం చేస్తూ ఉండేవారు అందువల్లనే ఆయన తరచుగా నా భావాలలో ఉండేవారు నేను ఈ జీవితంలో ఆయనను కలుసుకోవడానికి చాలా ముందుగానే ఈ విధంగా ఆయనను తెలుసుకోగలిగాను నేను చాలాసార్లు ఆయనను కలలోనూ ధ్యానంలోనూ చూశాను నేను నిద్రపోతున్నప్పుడు ధ్యానంలో ఉన్నప్పుడు ఆయన ప్రసారం చేస్తున్న స్పందనలు నాకు వచ్చేవి అందుచేత ఆయనను కలుసుకోగానే వెంటనే ఆయనను గుర్తించాను అదేవిధంగా మీ ఆత్మీయులు పునర్జన్మ ఎత్తినప్పుడు వారి పట్ల మీ ప్రేమ బలంగా ఉంటే మళ్ళీ మీ వద్దకు తీసుకొని రాబడతారు ఈ జన్మలోనో మరు జన్మలోనో వారు మళ్ళీ మీ జీవితంలోకి ఆకర్షింపబడతారు సాధారణంగా ప్రతి కొత్త జన్మలోనూ మనకు పూర్వజన్మలో పరిచయమైన వారి వ్యక్తిత్వాలను వారితో గల సంబంధాలను ప్రకృతి మర్చిపోయేటట్టు చేస్తుంది అది ఎంత మంచి వరం మీరు మీ ఆత్మీయులు పూర్వజన్మలో ధరించిన పాత్రలన్నీ మీకు జ్ఞాపకం ఉంటే ఎంత గజిబిజిగా ఉంటుందో ఊహించండి వారిలో ఏ జన్మలోని తల్లిని తండ్రిని భార్యాభర్తలను పిల్లలను ప్రేమించాలో మీకు తెలియదు ఈ గందరగోళాన్ని నివారించి ఈ జన్మ బాంధవ్యాలలో మనం పరిపూర్ణత సాధించాలని భగవంతుడు మన పూర్వజన్మ జ్ఞాపకాలను మరపిస్తాడు ఎంతో పరిశోధన చేసి ఈ సమాచారం మేము మీకు అందిస్తున్నాం దీనివల్ల ఏ ఒక్కరికి మేలు జరిగినా అదే చాలు దయచేసి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి